అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతోంది. రాజేంద్ర నగర్ సర్కిల్లోని మధుబన్ కాలనీలో 60 ఫీట్లుండే రోడ్డు 40 ఫీట్లకు పరిమితమైంది. దీంతో ఫుట్పాత్లపై వెలిసిన నిర్మాణాలని తొలగించారు. అయితే నిర్మాణాల తొలగింపుని మొదట స్థానికులు వ్యతిరేకించారు. కానీ అధికారులు వారికి నచ్చజెప్పి రోడ్డుని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలని జేసీబీలతో తొలగించారు. ఇక అక్కడ ఏం జరిగింది మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్పాత్లను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపైన స్పెషల్ ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. అందులో భాగంగా ఎక్కడికక్కడ ఇలా జేసీబీలు డైరెక్ట్గా వెళ్ళడం, అక్కడ అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఫుట్పాత్లపైన మొత్తం కూడా తొలగిస్తుంది. తాజాగా ఇప్పుడు మధుబన్ కాలనీలో నిర్మాణాలు తొలగిస్తున్నారు, అక్రమ నిర్మాణాలు. సార్, ఎప్పటి వరకు ఎన్ని నిర్మాణాలను మీరు తొలగించినారు ఈ ప్రాంతంలో? దాదాపుగా రెండు సైడ్లు కలిపి 160 ఎంక్రోచ్మెంట్స్ నిర్మాణం తీసేయడం జరిగింది. మధుబన్ కాలనీ అనేది 60 ఫీట్ల రోడ్డు, అది దాన్ని 40 ఫీట్లు 30 ఫీట్లుగా చేసేసారు. మొత్తం ఎంక్రోచ్మెంట్ చేసి అది పాదచారులకు కానీ ఈ వాహనాలు పోవడానికి కానీ చాలా ఇబ్బంది అయిపోయి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని ఈరోజు మొత్తం నిర్మూలించడం జరిగింది. దాదాపుగా 160 ఎంక్రోచ్మెంట్స్ను తీయడం జరిగింది ఈరోజు. సో ఎన్ని ఎంత లెంత్ ఉంటుంది మొత్తం కూడా? స్థానికుల నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ వచ్చాయి మీకు? స్థానికుల నుంచి ఎలాంటి అబ్జెక్షన్ అయితే ఏమి రాలేదు. కొందరు తీయవద్దు అని చెప్పేసి అడగడం జరిగింది. కాలనీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అండ్ మొత్తం స్ట్రెచ్ వచ్చేసి దాదాపుగా 3 కిలోమీటర్లు, అంటే రెండు సైడ్లు కలిపి 1.5 కిలోమీటర్ ప్లస్ 1.5 కిలోమీటర్ కలిపి 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ మీరు అక్రమ నిర్మాణాలు తొలగించే సమయంలో అక్కడ ఎలాంటి నోటీసులు ఇవ్వటం లేదన్నది కానీ మీ మీద ఆరోపణలు ఉన్నాయి, ఏంటి క్లారిఫికేషన్ అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అక్రమ నిర్మాణాలని కాదు, అది రోడ్ ఎంక్రోచ్మెంట్. వాళ్ళ ప్రాపర్టీని మనం ఎలాంటి టచ్ చేయలేదు. ఓన్లీ రోడ్డుపై ఉండి పాదచారులకు ఇబ్బంది కలిగి వాహనాలు వెళ్ళడానికి లేకుండా చేసిన వాటిని మాత్రమే నిర్మూలించడం జరిగింది. ఫర్దర్ ఇంకా ఏమేమి చేయబోతున్నారు సార్ ఈ ఏరియాలో? ఫర్దర్గా ఇంకా ప్లానింగ్ ఉంది, కొన్ని నెక్స్ట్ వీక్ చేయడం జరుగుతుంది. వాటికి ఏ రోడ్ అనేది ఇంకా నిర్ణయించలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద మధుబన్ కాలనీతో పాటు కాటేదాన్ ఆ ప్రాంతాల్లో, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో రోడ్ సైడ్ ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి వ్యాపార కార్యకలాపాలు నిర్మిస్తున్నటువంటి సముదాయాన్ని మొత్తం కూడా కుప్పగొలుస్తుంది. ఇప్పుడు ఈరోజు దాదాపు 160కి పైగా నిర్మాణాలను అయితే మొత్తం ఫుట్పాత్ల మీద ఆక్రమించినటువంటి నిర్మాణాలను అయితే తొలగించారు. ఇంకా ఫర్దర్ ఈ రోడ్లలో, మెయిన్ మెయిన్ రోడ్లలో ఉన్నటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కొలాప్స్ చేయడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ యంత్రాంగం మొత్తం కూడా రంగం సిద్ధం చేస్తుంది. కేవలపర్సన్ శ్రీకాంత్, లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.